వరకు ఏ జీవి మీద ఆధారపడదు. మనం కుదిరిన మట్టికి ఏ జీవి మీద ఆధారపడదు. కుదిరినప్పుడు ఎలాగ తప్పదు. పెద్దరికి వచ్చి శక్తి లేనప్పుడు ఎలాగ తప్పదు. శక్తి ఉండగా మనం ఏం చేయాలి? పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా. శక్తి లేనప్పుడు ఎలాగ కుదరదు. పెద్దవాళ్ళు అయ్యారంటే మన అందరికంటే ఇంకా మనం బతుకుంటే కోతి బుద్ధులు, కుక్క బుద్ధులు, పిల్లి బుద్ధులు ఏవి వస్తాయంట. మరి అంటే అప్పుడు ఖాళీగా ఉండి ఏంతో ఇక పని ఏమో చేయటానికి శక్తి ఉండదు. మనం మరుపుతూ ఉండేటట్టు పని చెప్పడం చేసి చేసి మనుషులే కదా ఇలా అయిపోయారు. మరి ఇప్పుడు మరుపు ఎంతకు వచ్చేసింది? వరం వరం వరం. పెద్దవాళ్ళు అయ్యాక మరుపు రావటం వరం. ఇలా అలా తినేసి మనం ఇంట్లో వాళ్ళు చూస్తారు కదా, మరుపు వస్తే మనసు లేకుండా ఉంటుంది కదా. మంచిదే మరుపు రావటం మంచిదే. అస్తమాని బొమ్మలు చిన్నప్పటి నుంచి చూసి చూసి ఇంకా ఈ బొమ్మలు చూద్దాం అని మరుపు. ఎన్ని గిఫ్ట్లు తలెంటుకు లేచిపోవటం ఏ బాగుంటాం వేసి పళ్ళు ఊడిపోవటం పళ్ళు కట్టించాం కళ్ళు కనిపించమంట కళ్ళు చోటు పెట్టేసి ప్రయత్నం చేయించి. ఇంకోటి ఇంజరీ చెడు వచ్చింది మెస్ట్ పెట్టేస్తాం. అందుగురించే ముఖ్యమైన మనకు బోల్ డబ్బు ఖర్చు అవుతుంది, పర్సనల్ కన్నా ఎక్కువ వస్తుంది. మరి శక్తి తగ్గుతుంది. అయితే మంచాలు పెట్టారు, మంచాలు పెడితే అసలు చేయలేదు. వాళ్ళు ఏదో నడుతుంటే ఓ బిడ్డ వేసుకుంటేనే మంచిది. మనం పరమాత్మ స్వరూపం కాబట్టి ఆ బ్రహ్మార్పణ అని బుద్ధితో మనం ఉంటాం. మనం మనల్ని అడిగిన వాళ్ళకి అందించాలి అందించాలి బ్రహ్మార్పణ.